నారా చంద్రబాబు గారి ఆదేశానుసారం అలాగే అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలన వితిరేక పాలనపై ఈరోజు ఆల్రెడీ ఈ రాష్ట్రంలో దాదాపుగా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దాదాపు 7 సార్లు ఇప్పుడు విద్యుత్ ఛార్జీ పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యుత్ ఛార్జీలపైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక టారిఫ్లు అయితేనేమి స్లాబ్లు అయితేనేమి ఎన్నో డబ్బాలుగా ఎక్కువ పెంచడం, తద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ని తక్కువ ధరకు ఇచ్చేవాడు. ఇప్పుడు స్లాబులు ఆ టారిఫ్లు కూడా ఆయన కుదించి ప్రజల యొక్క పేద మధ్యతరగతి కుటుంబాలపైన ఎక్కువ పెన్ను భారం మోపుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు, దీన్ని కూడా దోచుకుంటున్నాడు. దాదాపు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్ చూపించేవాడు. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడినా కూడా విద్యుత్ ఉన్నా కూడా ఇతను పక్క రాష్ట్రాలకు అమ్ముకొని దీన్ని కూడా ఆయన దీన్ని చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ కూడా చెప్తున్నాము, ఈ ప్రభుత్వంలో పరిశ్రమలు అయితేనేమి ఫ్యాక్టరీ అయితేనేమి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అయితేనేమి దీనివల్ల ఈ విద్యుత్ ఉత్పాదన వల్ల వారు ఒక దీనికి హాలిడేగా విద్యుత్ హాలిడేగా నిర్ధారణ చేసుకుంటున్నారు. ఆ విధంగా రాష్ట్రం కూడా ఎంతో వెనుకబడిపోతుంది. దీనికి ఎటువంటి ప్రయాణం లేదు. తద్వారా తెలుసుకోవాలి, ముఖ్యంగా పేదలు కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాబో రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తున్నారు. మీరు కూడా బాదురు అని చెప్పి ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు వ్యంగ్యంగా మాట్లాడి ప్రజలపైన నేను అధికారంలో వచ్చిన తర్వాత అన్నీ కూడా తగ్గిస్తా అని చెప్పారు. మేము తగ్గించలే, అన్నీ కూడా మా మీద పేద మధ్యగత కుటుంబాలపైన వీరబాధ పడుతున్నాడు. ఇదిగిన మీరు గమనించకపోయిన రాబో రోజుల్లో మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తీర్మానం ఖండిస్తున్నాం.